తర్వాత ఇంకోటి మాట్లాడుతున్నాం, మేమేదో దేవాలయాలు కూల్చేసామని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అక్కడ ఫ్లైఓవర్ కట్టిన తర్వాత దేవాలయం, దేవాలయం చిన్న చిన్న గుళ్ళు ఎక్కడన్నా ఉంటే వాటిని అక్కడి నుంచి తీసి రీప్లేస్ చేయటం జరిగింది, రీప్లేస్ చేయటం జరిగింది. నువ్వు కొత్తగా ఎక్కడ పోయి శంకుస్థాపన చేస్తున్నారో మీరు మాకు అర్థం కావట్లేదు. మరి ఇంత డ్రామా అవసరమా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే అమరావతిది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారో, టీటీడీ వాళ్ళు ముందుకొచ్చి వెండి వాకిలి, అదే విధంగా కళ్యాణ మందిరము, అన్నదాన సత్రము కట్టడానికి ఏదైతే పూనుకున్నారు కట్టుకున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడువాకండి, మీ గురించి ప్రజలకి తెలిసిపోయింది మీరు ఎట్లాంటి వాళ్ళో, ఎలాంటి మనుషులు, ఏ రకంగా వ్యవహరిస్తున్నారో అందరికీ కూడా తెలిసిపోయింది. మీరు నోరు మూసుకొని ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతేనే ఈ హిందూయిజం అనేది, హిందూ దేవాలయాలు కానీ రక్షణ అండి. అప్పుడు దాకా రక్షణ లేదు. 140 దేవాలయాల మీద దాడులు జరిగితే విజయసాయిరెడ్డి అక్కడికి అన్ని చోట్ల ఎందుకెళ్ళట్లా? ఈ రామతీర్థం ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి వస్తావా? మాట్లాడితే ఇప్పుడు నా భాష కరెక్ట్గా కూడా రాదు ఇంకా. థ్యాంక్ యూ.